हेलो गुड मॉर्निंग बीए फर्स्ट इयर स्टूडेंट्स हिस्ट्री क्लास लो मनम सेकंड सेमिस्टर लो मरी चोल परिपालन गुरिंची अंटे चोल योक्क परिपालन विधानं एंटी भारत देशंलो एलांटि परिपालन वाळ्ळु अंदिंचारु मरी अदे विधंगा चोल परिपालन कालंलो उन्नटुवंटि आर्थिक सामाजिक मरी राजकीय परिपरमैनटुवंटि विषयालन्नी कूडा मनम ई रोजु सेकंड सेमिस्टर लो मरी चोल योक्क मरी परिपालन विधानं गुरिंची दांट्लो मनं तेलुसुकोवडं अन्नटुवंटिदि चेद्दां अयिते ई रोजु चोळुल परिपालन कालं अन्नटुवंटिदि अंटे चोळुलु अन्नटुवंटि वाळ्ळु भारतदेशंलो परिपालन चेसिनटुवंटि समयंलो वाळ्ळु एलांटि पालन अन्नटुवंटिदि अंदिंचारु अंटे चाला मंदिकि चाला वरकु तेलुसु एंटंटे चोळुलु अन्नटुवंटि वाळ्ळु वारि ओक परिपालन अन्नटुवंटिदि మరి ఒక స్థానికమైనటువంటి లేదా గ్రామీణపరమైనటువంటి ఒక పరిపాలన విధానానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు అని చెప్పేసి మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్థానికంగా మరి ఉన్నటువంటి ప్రజలకి ఒక స్వతంత్రత అనేది ఇచ్చి ఒక స్వయం సమృద్ధి అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మరి చోళులు మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మంచి స్వేచ్ఛాయుతమైనటువంటి రాజకీయపరమైనటువంటి అభివృద్ధికి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశంగా మనం భావించాలి. అయితే ఇక్కడ వీళ్ళు పరిపాలన అన్నటువంటిది ఏ విధంగా చేయడం జరిగింది, అయితే వీళ్ళు సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని పాటిస్తూ మరి పల్లవుల యొక్క పరిపాలన విధానాన్ని వీళ్ళు మరి అనుసరిస్తూ పరిపాలన అన్నటువంటిది కొనసాగించారు అని చెప్పేసి చెప్పాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయం మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే వీళ్ళ యొక్క పరిపాలన కాలంలో మరి ఒక రాజు అన్నటువంటి వాడు ఒక సర్వసత్తాధికారిగా మరి పూర్తి సంపూర్ణమైనటువంటి నిరంకుశమైనటువంటి పరిపాలకుడుగా ఉన్నప్పటికీ మరి చోళ పరిపాలకులు ఏం చేశారంటే వాళ్ళు మరి ప్రజాహితంగా ప్రజారంజకంగా మరి ప్రజల కొరకు మేలు చేసేటటువంటి వాళ్ళుగా పరిపాలన చేశారు. కాబట్టి వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఐశ్వర్యవంతులుగా అదేవిధంగా దాన ధర్మాలు చేయడంలో వాళ్ళు మరి పైచేయిగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మరి ఇలాంటి మరి వారి యొక్క పరిపాలనలో మరి ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే చోళుల యొక్క పరిపాలన కాలంలో మరి వారి యొక్క మరి గ్రామీణ వ్యవస్థ గ్రామీణ పరిపాలన అన్నటువంటిది మనం మూడు రకాలుగా ఉన్నటువంటి విధానాన్ని మనం చూడొచ్చు. అంటే చోళుల పరిపాలన కాలంలో మరి వాళ్ళు గ్రామీణ ప్రజలకి ఒక సర్వసత్తాక ఒక స్వతంత్రమైనటువంటి ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి అభివృద్ధి కొరకు అన్ని రకాలుగా వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడం అన్నటువంటిది అక్కడి యొక్క గ్రామ పెద్దలకి ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. అయితే దాంట్లో మరి మూడు సంఘాలుగా ఒక గ్రామంలో ఆ యొక్క మరి ఊరును బట్టి అక్కడ ఉన్నటువంటి జనాభాను బట్టి వాళ్ళు మరి విభజించి వాళ్ళు సంఘాలుగా మరి ఏర్పాటు చేసుకొని పరిపాలన కొనసాగించడం అన్నటువంటిది గ్రామీణ పరిపాలన కాలంలో మరి గ్రామీణ యొక్క మరి పరిపాలనలో మరి చోళ్ళ పరిపాలనలో జరిగింది అని చెప్పేసి చెప్పాలి. అయితే చోళ్ళ గ్రామీణ పరిపాలనలో ఆ మూడు సంఘాలు అనేటువంటివి ఏవి, అవి ఏ విధంగా పనిచేశాయి అన్నటువంటి విషయాన్ని ఒక్కొక్కటిగా మనం ఈరోజు తెలుసుకోవడం అన్నటువంటిది చేద్దాం. అయితే దీంట్లో మరి చోళ్ళ పరిపాలన కాలంలో మరి గ్రామీణ వ్యవస్థలో మరి వాళ్ళు మరి మూడు సంఘాలుగా ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పేసి చెప్పాలి. దాంట్లో ఊర్, సభ, నగరం. అయితే ఈ మూడిట్లో మొదటిది ఊర్ అన్నటువంటి దాని గురించి ఈ యొక్క సంఘాన్ని గురించి మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి. ఈ ఊర్ అన్నటువంటి సంఘంలో కేవలం భూస్వాములు మాత్రమే దీంట్లో మరి సభ్యులుగా ఉండడం అన్నటువంటిది జరిగేది. అంటే ఈ ఊరు అన్నటువంటి ఈ యొక్క సంఘంలో ఎవరుంటారు, భూస్వాములు అన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారన్నమాట. మరి వీళ్ళు దాంట్లో
మరి సభ్యులుగా పనిచేయడం అనేటువంటిది జరిగేది. అంటే ఈ భూస్వాములు అన్నటువంటి వాళ్ళు బాగా భూమి కలిగి ఉండి ఆస్తిపాస్తులు కలిగి ఉండి ఉన్నటువంటి ఎవరైతే భూస్వాములు ఉంటారో వాళ్ళు ఈ ఊర్ అన్నటువంటి మరి సంఘంలో సభ్యులుగా చేర్చుకోవడమే ఒక ముఖ్య ఉద్దేశంగా ఊరు అన్నటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దాంట్లో భూస్వాములని ఈ యొక్క ఊరు అన్నటువంటి సంఘంలో చేర్చుకోవడం అన్నటువంటిది జరిగేది. ఇక తర్వాత నగరం అన్నటువంటిది మనం చూస్తే ఈ నగరం అన్నటువంటి యొక్క సంఘంలో కేవలం వర్తకులు మాత్రమే సభ్యులుగా ఉండేవాళ్ళు. అంటే బాగా వ్యాపారం చేసేవాళ్ళు, బాగా డబ్బు సంపాదించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ధనికులు వాళ్ళంతా కూడా మరి ఈ యొక్క నగరం అన్నటువంటి సంఘంలో సభ్యులుగా ఉండడం అన్నటువంటిది జరిగేది. ఇక తర్వాత మరి మూడవదైనటువంటి సభ. ఈ సభలో బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు, అంటే అగ్రహారాల్లో ఉండేటటువంటి బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు దీంట్లో మరి సభ్యులుగా ఉండడం జరిగింది. అయితే ఒక రకంగా మనం చూసినట్లయితే, అంటే ఇక్కడ ఊర్ నగరం సభ అన్నటువంటి దీంట్లో మనం చూస్తే ఏ సభ్యుల్లో చూసినా ఏ సంఘంలో చూసినా బాగా మరి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు, మరి అదేవిధంగా ధనం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మరి ఆ అవకాశం కల్పించారు ఆ సంఘాల్లో అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే, అంతకుముందు మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి ఊరు అన్నటువంటి దానిలో ఎవరు ఉన్నారు? భూస్వాములు ఉన్నారు. మరి అదేవిధంగా మరి రెండవ దాంట్లో నగరంలో ఎవరున్నారు? వర్తకులు ఉన్నారు. అంటే ఇక్కడ వ్యాపారులు, అంటే వ్యాపారం చేసేవాళ్ళు బాగా మరి ధనం ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఊరు అన్నటువంటి వాళ్ళు భూస్వాములు. భూస్వాములు అంటే బాగా మరి డబ్బు ఉండి బాగా మరి బాగా వాళ్లకు భూములు ఉండి మరి భూస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఊరిలో కానీ మరి నగరంలో కానీ అదేవిధంగా సభలో కానీ అంటే బ్రాహ్మణులు. ఈ విధంగా మనం చూసినట్లయితే వీరి యొక్క మరి సంఘాల్లో మరి బ్రాహ్మణులు, వర్తకులు, భూస్వాములు అన్నటువంటి వాళ్ళు మరి దీంట్లో పనిచేయడం అన్నటువంటిది జరిగేది. అయితే ఇక్కడ సభా సంఘాలు అన్నటువంటివి ఏర్పాటు మరి చేసుకునేటప్పుడు ఒక ఊరికి సంబంధించి మరి 30 వార్డులుగా విభజించేవారు. ఒక ఊరికి సంబంధించి ఎన్ని వార్డులుగా విభజించేవారు? 30 వార్డులుగా విభజించేవారు. మరి 30 వార్డులకు సంబంధించి 30 మందిని సభ్యులుగా ఎన్నుకునేటటువంటి ఒక విధానాన్ని మరి ఇక్కడ చోళుల యొక్క పరిపాలనలో జరిగింది. అయితే ఏ విధంగా ఎన్నుకునేవారు, ఆ యొక్క మరి సంఘంలో ఎన్నిక కావడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ సంఘంలో వాళ్ళు ఎన్నిక కావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఏంటి అంటే వయసు రీత్యా వాళ్లకు 35 నుంచి 70 సంవత్సరాలకు, అంటే 35 to 70 ఇయర్స్ వరకు వాళ్ళు వయసు ఉన్నటువంటి వాళ్ళు మరి ఎలిజిబుల్గా అర్హతగా చెప్పడం చేశారు. మరి అంతేకాకుండా వాళ్ళు అంతకుముందు 3 సార్లు వరుసగా మరి సభకు ఎన్నిక కాకుండా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు అంతకుముందు సభ్యుడిగా పనిచేసినప్పుడు సరిగా లెక్కలు చూయించినటువంటి వాడుగా ఉండకూడదు. ఇంకొకటి మరి పంచ మహాపాపాలు చేసినటువంటి వాళ్ళు మరి వారి యొక్క సంతానం దీంట్లో మరి సభ్యులుగా కావడానికి అర్హత లేదన్నమాట. అంటే ఇలాంటి మరి అర్హతలు నిబంధనలు పెట్టి మరి ఇలా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, అంటే పంచ మహాపాపాలు చేయకుండా ఉండాలి, అంతకుముందు మరి లెక్కలు మరి సరిగా చూయించకుండా కాకుండా సరిగా మరి చక్కగా మరి వారి యొక్క విధిని బాధ్యతను మరి నిర్వర్తించి చక్కటి లెక్కలు చెప్పాలి, అదేవిధంగా మరి 35 to 70 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మరి బాగా మరి డబ్బు కానీ మరి సంపద కానీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో మరి సభ్యులుగా మరి వీళ్ళు ఎన్నిక కావడానికి అర్హతగా నిర్ణయించారన్నమాట. అయితే మరి ఇలాంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
మరి ఎలా ఎన్నుకుంటారు వీళ్ళని, ఓటింగ్ ద్వారా లేకుంటే ఏ పద్ధతి అప్పుడు ఉండింది అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, అప్పుడున్నటువంటి పద్ధతిలో ఏ విధంగా ఎన్నుకున్నారు వీళ్ళని అంటే, మరి ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 30 వార్డులు ఉన్నాయి, 30 వార్డులకి దాదాపు 100 మంది పోటీ పడ్డారు అనుకుందాం. అయితే ఈ 100 మందికి సంబంధించినటువంటి మరి సభ్యుల యొక్క అంటే ఎన్నికకు వాళ్ళు అర్హత సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క పేర్లను రాసి ఒక కుండలో వేసేవాళ్ళు. అయితే ఒక వ్యక్తి చేత మరి వరుసగా 30 చిట్టీలు తీయించేవాళ్ళు. ఎవరి పేరైతే వస్తుందో ఆ లాటరీ పద్ధతిలో మరి వాళ్ళు ఆ యొక్క సంఘానికి వార్డు మెంబర్కి సభ్యుడిగా ఎన్నికైనట్లుగా ప్రకటించేవాళ్ళు. అంటే ఈ యొక్క విధానం అన్నటువంటిది మరి ఆ యొక్క చోళ్ళ కాలంలో మరి వార్డు సభ్యులుగా ఎన్నుకునేటటువంటి విధానం, మరి నియమ నిబంధనలు, మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి గ్రామంలో మరి వాళ్ళు ఉండి ఆ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధికి మరి పాఠశాలలు కానీ, మరి అక్కడ ఉన్నటువంటి మరి వ్యవసాయానికి సంబంధించి కానీ, మరి గ్రామాభివృద్ధికి సంబంధించి కానీ, మరి తగాదులకు సంబంధించి కానీ, ఇలాగా ఏ సమస్య అయినా సరే మరి వాళ్ళందరూ కూడా ముందుండి ఈ సభ్యులంతా కూడా మరి పరిష్కరించడం, అభివృద్ధి కార్యక్రమాల మీద వీళ్ళు మరి చక్కటి ఒక దృష్టి సారించడం, వీళ్ళ మీద మరి కొంతమంది అధికారులు కూడా పర్యవేక్షించడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ కాలంలో మరి ఉన్నటువంటి విధిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే వీరి యొక్క పరిపాలన కాలంలో ఇలాంటి ఒక మరి ఎన్నిక విధానం అన్నటువంటిది జరిగేదని చెప్పేసి చెప్పవచ్చు. ఇక తర్వాత చోళ్ళ కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏంటి అన్నటువంటిది మనం చూసినట్లయితే, ఆనాటి యొక్క సమాజంలో మరి కులానికి సంబంధించినటువంటి ఒక తీరుతెన్నులు మనం చూసినట్లయితే, కుల వివక్షత అన్నటువంటిది, స్త్రీ వివక్షత అన్నటువంటిది, విద్యా పట్ల వివక్షత అన్నటువంటిది మనం ఇవన్నీ కూడా చూడవచ్చు. అంటే ఆనాటి మరి పరిస్థితుల్లో మరి కుడి ఎడమల మరి ఒక వివక్షత అన్నటువంటిది ఉండింది. అంటే ఎగువ మరి వాళ్ళు మరి వాళ్ళు ఎక్కువగా, కుడి వాళ్ళు తక్కువగా, ఈ విధంగా ఒక పద్ధతి అనేది ఉండింది. అయితే ఆనాటి యొక్క కాలంలో మరి అప్పుడు దేవదాసి వ్యవస్థ అన్నటువంటిది ఉండిందనమాట. అంటే ఎక్కువగా దేవాలయాల్లో మరి దేవదాసి వ్యవస్థ అన్నటువంటిది, దేవాలయాల్లో మరి ఎక్కువగా దేవదాసి వ్యవస్థ అన్నటువంటిది కొనసాగింది. మరి తమిళ దేశంలో మనం చూసినట్లయితే అప్పుడు సతీ సహగమనం అన్నటువంటిది కొనసాగడం, అట్లాగే మరి చాలామంది బానిసలని పేదవాళ్ళని అమ్ముకునేటటువంటి ఒక వ్యవస్థ అన్నటువంటిది కొనసాగడం అన్నటువంటిది జరిగిందన్నమాట. మరి ఇలాంటి వ్యవస్థ అన్నటువంటిది మరి చోళ్ళ కాలంలో మరి ఉన్నటువంటి ఒక మరి సామాజికమైనటువంటి పరిస్థితులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క చోళ్ళ కాలంలో మరి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు అన్నటువంటివి ఏ విధంగా ఉన్నాయి అంటే, చోళ్ళ కాలంలో ఆర్థిక పరిస్థితులు అన్నటువంటివి మనం చూసినట్లయితే, రాజ్యానికి ముఖ్యమైనటువంటి ఆదాయం అన్నటువంటిది భూమి శిస్తుల ద్వారా అంటే వ్యవసాయం ద్వారా, మరి రైతుల ద్వారా, రైతులు చెల్లించేటటువంటి శిస్తు అన్నటువంటిది మరి ఆ యొక్క చోళ రాజ్యానికి మరి చోళ యొక్క ఆర్థిక పరిస్థితికి ముఖ్యమైనటువంటి ఆదాయంగా మనం చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా వీళ్ళు వివిధ రకాలైనటువంటి వృత్తి పన్నుల మీద కూడా మరి పన్నులు అనేటువంటివి విధించేవాళ్ళు. మరి భూమిని సర్వే చేయించి వీళ్ళు శిస్తు వేయించడం, అంతేకాకుండా శిస్తు చెల్లించని వారి మీద భూమి మరి జప్తు చేయడం, మరి అంతేకాకుండా పండినటువంటి పంటలో వీళ్ళు మరి 3% వీళ్ళు మరి పన్నును వసూలు చేయడం,
ఒక రకంగా చూసినట్లయితే మరి వీరి కాలంలో పన్నుల భారం ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి ఆర్థిక పరమైనటువంటి ఆదాయాన్ని ఇంకా ఎక్కువగా మరి పెంచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చోళ్ళు ఏం చేశారంటే దేశ విదేశాలతో వీళ్ళు ఏం చేశారు, వ్యాపారాన్ని కొనసాగించడం అన్నటువంటిది జరిగింది. ఆ విధంగా చైనా, సుమత్ర, తర్వాత అరేబియా మరి ఇలాంటి మరి దేశాలతో మరి వాళ్ళు వ్యాపారం అన్నటువంటిది కొనసాగించడం, అరేబియా నుంచి గుర్రాలను దిగుమతి చేసుకోవడం, అరేబియాకి మరి అరేబియా చైనా మరి చైనా సంబంధించి మరి చైనా దేశానికి ఇక్కడి చోళ యొక్క మరి రాయబారులను పంపించడం, ఇలాంటివన్నీ కూడా ఆ కాలంలో మరి ఉన్నటువంటి మరి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలుగా పరిస్థితులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మరి చోళ కాలంలో మరి ఉన్నటువంటి మరి మతాభివృద్ధి అన్నటువంటిది ఏ విధంగా జరిగింది అన్నటువంటిది మనం చూసినట్లయితే, చోళ చక్రవర్తులు అన్నటువంటి వాళ్ళు హిందూ మతాభిమానులు. మరి హిందూ మతాభిమానులు అయినప్పటికీ మరి కొన్ని వర్గాల్లో కొంతమంది ప్రజల్లో మరి జైన మతానికి సంబంధించి మరి అక్కడక్కడ మరి ఉండడం అన్నటువంటిది జరిగింది. మరి అంతేకాకుండా జైన మతాచార్యులు గణనీయమైనటువంటి మరి తమిళ భాషకు వాళ్ళు సేవలు అందించడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. మరి అంతేకాకుండా వీళ్ళ కాలంలో మరి చోళుల్లో ఎక్కువగా శైవ మతానికి సంబంధించినటువంటి వాళ్ళే మరి ఎక్కువగా మనకు కనిపిస్తారు. అయినప్పటికీ అక్కడ మరి కాపాలిక, అదేవిధంగా మరి కాలముక, మరి పాశుపతాది ఇలాంటి శాఖలు అప్పుడు పనిచేయడం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. అయితే ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ మరి ఈ యుగంలో మరి రామానుజాచార్యులు అనేటువంటి వీళ్ళు ఏం చేశారంటే విశిష్ట దైవ మతాన్ని మరి వాళ్ళు మరి ప్రచారం చేయడం అన్నటువంటి జరిగింది. అది కొంతవరకు బాగానే మరి చక్కటి మరి ప్రచారానికి నోచుకున్న తర్వాత చోళుల యొక్క మరి చివరి పరిపాలకుల యొక్క సమయంలో మరి ఇతన్ని ఆదరించకపోవడం, ప్రోత్సహించకపోవడం, అదేవిధంగా చివరికి అతన్ని అవమానించడంతో అతడు ఓయసాల రాజ్యానికి పారిపోవడం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఇలాంటి ఒక మత వ్యవస్థ అన్నటువంటిది మరి చోళ కాలంలో కొనసాగడం అన్నటువంటి జరిగింది. వీరి కాలంలో అనేకమైనటువంటి మరి దేవాలయాలు, సామాజిక సాంస్కృతిక పరమైనటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయడం అన్నటువంటిది మరి చోటు చేసుకుంది అని చెప్పేసి చెప్పాలి. అయితే ఈ యుగంలో మరి తిరుపతి, చిదంబరం, కాళహస్తి, కంచి ఇలాంటి ప్రదేశాల్లో ముఖ్యమైనటువంటి మరి పుణ్యక్షేత్రాలు వీరి కాలంలో వెలిసాయని చెప్పేసి చెప్పాలి. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మరి వీరి కాలంలో మరి సారస్వతాలు అన్నటువంటి ఏ విధంగా పనిచేశాయి, సారస్వతాలు అన్నటువంటివి ఏ విధంగా పనిచేశాయి అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చోళ చక్రవర్తుల యొక్క కాలాన్ని మరి తమిళ సారస్వత యొక్క చరిత్రలో స్వర్ణయుగంగా మనం చెప్పుకోవడం అన్నటువంటిది చేయాలి. అయితే ఎలాంటి మరి స్వర్ణయుగంగా మనం చెప్పుకుంటాం అన్నటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యుగంలో మరి కౌలందరికీ మరి అగ్రగణ్యుడిగా అప్పుడు కనిపించినటువంటి మరి కంబన్ అన్నటువంటి అతడు మరి రామాయణాన్ని తమిళంలో రచించి అతడు మరి కంబన్ కవి చక్రవర్తిగా మరి పేరుగాంచడం అన్నటువంటిది జరిగింది. మరి అలాగే మరి చోళ చక్రవర్తుల కాలంలో మరి కళాశాల అన్నటువంటి ఏర్పాటు చేసి మరి ప్రాచీనమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసింపచేసేటందుకు కావలసినటువంటి వసతులు వాళ్ళు కల్పించి విద్యకు వాళ్ళు ప్రోత్సాహాన్ని ఇచ్చారు అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా రాజేంద్ర చూలుడు అన్నటువంటి అతడు మరి ఎన్నాయిరం అన్నటువంటి అంటే దక్షిణ ఆర్కట్ జిల్లాలో ఇతడు క్రీశకం 1025లో అతడు మరి గొప్పనైనటువంటి కళాశాలను మరి స్థాపించడం అన్నటువంటిది జరిగింది అని చెప్పి చెప్పాలి.
ఆ విధంగా అందులో 340 మంది విద్యార్థులు మరి 14 మంది ఉపాధ్యాయులు పనిచేయడం, మరి ఆ విధంగా మరి అక్కడ మరి వేదాంతానికి సంబంధించి, మీమాంసకు సంబంధించి, వ్యాకరణానికి సంబంధించి మరి అనేక వివిధ విద్యలకు సంబంధించినటువంటి మరి బోధనలు వీరి కాలంలో చేయించడం వల్ల విద్య అన్నటువంటిది, విద్యా సరస్వతాలు అన్నటువంటివి విలసిల్లాయి అని చెప్పేసి మనం చెప్పుకోవడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అని చెప్పి మాత్రం చెప్పవచ్చు. మరి ఈ విధంగా మరి పుదుచ్చేరి సమీపంలో మరి త్రిభువని కళాశాల అన్నటువంటిది, మరి తిరుముకుండల్ అన్నటువంటి ప్రాంతంలో మరి వైద్య కళాశాలలు అన్నటువంటివి వీరి కాలంలోనే మరి ఏర్పాటు చేయించి చక్కటి విద్యా వైద్య రంగానికి సంబంధించి మరి విద్యా వైద్యంలో మరి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి అప్పుడున్నటువంటి విద్యార్థులకు అవకాశం కల్పించినటువంటి ఘనత చోళులకు మాత్రమే దక్కింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఇలాంటివన్నీ కూడా వీళ్ళ యొక్క కాలంలో మరి జరగడం, అదేవిధంగా మరి రెండవ రాజరాజు యొక్క కాలంలో ఏం జరిగింది అంటే, మరి ఈయన యొక్క పోషణలో కేశవస్వామి అన్నటువంటి మరి అతన్ని యొక్క మరి నానార్జన సంక్షేమ అన్నటువంటి ఒక సంస్కృత నిఘంటును తయారు చేయించడం, ఆ తర్వాత రామానుజాచార్యులు అనేటువంటి వాళ్ళు బ్రహ్మసూత్రాల మీద అతడు శ్రీభాష్యం అన్నటువంటి దాన్ని రచించడం కూడా జరిగింది. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ఎన్నో గ్రంథాలు కానీ, మరి ఎన్నో వేదాలకు సంబంధించి కానీ, విద్యా వైద్యంకి సంబంధించి కానీ, విద్యను ప్రోత్సహించడంలో మరి అదేవిధంగా విద్యను గౌరవించడంలో మరి కళాశాలలు మరి పాఠశాలలు అన్నటువంటివి ఏర్పాటు చేయించి కవులు మరి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేరదీసి మరి వారి ద్వారా కావలసినటువంటి విద్యా సారస్వతాలు అన్నటువంటివి మరి ప్రపంచానికి తెలిసే విధంగా వీరి కాలంలో చేశారని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఈ విధంగా సారస్వతాలు అన్నటువంటి వీరి కాలంలో జరిగింది. ఇక తర్వాత ఈ చోళ్ళ కాలంలో కళాభివృద్ధి అన్నటువంటిది ఏ విధంగా చోటు చేసుకుంది అన్నటువంటిది మనం చూసినట్లయితే, తంజావూర్, అదేవిధంగా మరి గంగైకొండ చోళపురం, తర్వాత కొడుంబులూర్, చిదంబర్ ఇలాంటి ప్రాంతాల్లో మనం చూసినట్లయితే చూడనటువంటి వాళ్ళు అనేక గొప్పనైనటువంటి దేవాలయాలు నిర్మించినటువంటిది మనం చెప్పొచ్చు. ఈ విధంగా పెద్ద పెద్దనటువంటి మరి దేవాలయాలు వీరి కాలంలో నిర్మింప చేసినటువంటి ఘనత వీళ్లకు దక్కుతుంది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా వీరు నిర్మించినటువంటి ఆలయాల యొక్క అన్నింటిలో ఒక గొప్పనైనటువంటి ఆలయం మనం చూడొచ్చు, అదే మరి బృహదీశ్వర ఆలయం. ఇది క్రీస్తకం 1009 మరి ఇది భారతదేశంలో అన్నింటిలో మరి మతపరమైనటువంటి నిర్మాణాన్నింటిలో ఇది పెద్దదైనటువంటి నిర్మాణంగా మరి గొప్పగా చెప్పుకునేటటువంటి దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరి ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ ఆలయం గర్భం యొక్క గృహం మీద మనం చూసినట్లయితే, అంటే ఆలయ గర్భగృహం మీద చూసినట్లయితే విమానం ఎత్తు సుమారు దాదాపు ఇది 200 ఉన్నట్టుగా మనకు చెప్తూ ఉంది. అంటే ఇంతటి ఎత్తైనటువంటి మరి విమానం ఇక్కడ ఎక్కడ ఏ దేవాలయంలో లేదు కాబట్టి ఈ బృహదీశ్వరాలయం అనేటువంటి చోళ్ళ కాలంలో నిర్మించినటువంటిది అతి పెద్దటువంటి దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి చోళ్ళ కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. బిఏ ఫస్ట్ ఇయర్ హిస్టరీకి సంబంధించి సెకండ్ సెమిస్టర్లో మనం ఈరోజు మనం ఏమి చెప్పుకున్నామంటే, మరి చోళ్ళ యొక్క పరిపాలన కాలంలో, అంటే చోళ్ళ యొక్క మరి పరిపాలన అటువంటిది గ్రామీణ పరిపాలన లేకుంటే స్థానిక పరిపాలన అని చెప్పి చెప్పుకుంటాం, ఆ విధంగా వీరి యొక్క పరిపాలన కాలంలో ఎలాంటి మరి పరిస్థితులు ఉండేవి, ఏ విధమైనటువంటి మరి వీరి కాలంలో మరి ఆర్థిక పరమైనటువంటి కానీ, రాజకీయ పరమైనటువంటి కానీ, అదేవిధంగా మరి ఏ విధమైనటువంటి మరి పరిపాలన అటువంటిది వీళ్ళు అందించారు, ఆర్థిక సామాజిక మత మరి సారస్వత మరి విషయాలన్నీ కూడా వీరి కాలంలో ఎలా మరి చోటు చేసుకున్నటువంటి విషయాలు మనం ఈరోజు మరి చోళ్ళ యొక్క పరిపాలన విధానంలో చోటు చేసుకున్నాయన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం చేసాం. ఇంకో క్లాసులో మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. మరి అంతవరకు సెలవు.